వల్లభనేని వంశీ ఒకప్పుడు గన్నవరంలో తిరుగులేని నాయకుడు, ఇప్పుడు అలాంటి నాయకుడిపై టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి కూటమిలో భాగంగా ఆయన కేసులు అయితే చాలా నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ కేసు నమోదైంది, ఆయన దొరకటమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో దాని గురించి మీరు చెప్తారు. అరెస్టులు పర్వం అనేది ఉంటుంది, ఎందుకంటే గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు ఎవరి అండ చూసి చెలరేగిపోయారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రభుత్వము అలా ఆలోచించట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే గత ప్రభుత్వం అసలు మాదే ఇంకా తిరుగులేదు, మేమే మరొక 30 ఏళ్ళు మా నాయకుడే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నట్టుగా నచ్చినట్టుగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా మనల్ని ఎవడరా పీకేది అనే స్టైల్లో చాలామంది బిహేవ్ చేశారు. మనం చూసాం అది నోటుకొచ్చినట్టు మాట్లాడటం, వాడు వీడు సన్నాసి ఇంకా బూతులు రకరకాలుగా మాట్లాడడం కూడా చూసాం. అంటే అది ఒక రకమైన విచ్చలవిడితనానికి దారితీసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాయకులు కార్యకర్తలు ఎలా ఉన్నారంటే, అరే 5 ఏళ్ళు మాకు నరకం చూపించారు, బయటకు వచ్చి ఏం మాట్లాడదామన్నా ఎవడొచ్చి ఏ కేసు ఫైల్ చేస్తాడో, ఎవడొచ్చి ఎప్పుడు ఇది అరెస్ట్ చేస్తాడో తెలియదు అటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా దగ్గరలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన మీద కూడా లోపలికి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఊర్లలో. ఎస్పెషల్లీ ఒంగోలు నుండి అటు రాయలసీమ ప్రాంతాల్లో చాలా దగ్గరలో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ వైసీపీ నాయకుడి మీద కంప్లైంట్ వెళ్తే వీళ్ళ ముందు లోపల ఇరుక్కుపోయి అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మహిళా కానిస్టేబుల్ లేకపోయినా కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో రాత్రి భాగంలో కూడా ఉంచిన సందర్భాలు కూడా కొన్ని దగ్గర మనం చోటు చేసుకున్నాయి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు కూడా. సో ఇన్ని జరుగుతుంటే ఒక్కసారి గవర్నమెంట్ మారేసరికి ఇటువైపు టీడీపీ వాళ్ళకి కానీ కూటమి కార్యకర్తలకు ఎలా ఉంటుంది, అరే మనకి ఎంత టార్చర్ పెట్టారే, ఎంత సాధించారే, ఎంత పెడసరంగా బిహేవ్ చేశారే, ఇప్పుడు మనం కసి తీర్చుకోవాలని తలంపులో ఉంటే ఒకవైపు వీళ్ళు ఉడుకు రక్తంతో బిహేవ్ చేసిన అటువైపు వయసు పోలు ఏమంటున్నారు, కక్ష సాధింపు అంటున్నారు. మరి వాళ్ళు చేసిన మర్చిపోయి కానీ ఇక్కడ జనసేన అధినేత కానీ అలాగే బాబు గారు కానీ ఏమంటున్నారు, వాళ్ళు చేసే కవ్వింపు చర్యలకు మీరు చెలరేగిపోవద్దు, వాళ్ళు ఓడిపోయారనే బాధలో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఘోర పరాభవం తర్వాత మతిభ్రమించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మీరు ఆ కవ్వింపు చర్యలకి మీరు సిద్ధపడద్దు, ప్రభుత్వం అందే వాళ్ళులాగా మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి అని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పెద్ద తరహాలో మాట్లాడుతున్నారు. కానీ కింద స్థాయి వ్యక్తులు ఎలా ఉంటున్నారు, అరే ఇలా చెప్తున్నారే వీళ్ళు నాయకులు, మన పరిస్థితి చూస్తే ఇక్కడ దారుణంగా ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రకు చెందిన ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త, వెళ్తుంటే వాళ్ళ ఎదురుగా రివర్స్లో వైసీపీ వాళ్ళు రివర్స్ ర్యాగింగ్ స్టార్ట్ చేశారంట. ఏమని, అయ్యా మీ టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని కొట్టేసేలా ఉన్నారు, చంపేసేలా ఉన్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యేకి వెళ్ళి కలిసి వినతిపత్రం సమర్పించి మీరే మమ్మల్ని కాపాడాలి, గతం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా మీద టార్చర్ పెడుతున్నారు కార్యకర్తలు, అంటే వీళ్ళు చేసిందని మర్చిపోయారు అని చెప్తూ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, టీడీపీ నాయకుడే టీడీపీ ఎమ్మెల్యేనే మమ్మల్ని పిలిచాడు, డబ్బులు డిమాండ్ చేశాడు, కేసులు లేకపోతే కేసులు లేనిపోని కేసులు పెడతామని బెదిరించాడని చెప్పి ప్రోపగాండా క్రియేట్ చేస్తున్నారంట. అది టీడీపీ కార్యకర్తల సమక్షంలోనే గట్టిగా ఛాలెంజ్లు విసురుతున్నారు. మేము ఇలా చేసినారు, ఏం చేసుకుంటూ చేసుకోండి, మేము దేనికైనా తగ్గించాం, మీరు 5 ఏళ్ళు ఏం చేస్తారో చూస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్త ఏమంటున్నాడు, వాళ్ళు చూడండి ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారు, అయినా మా నాయకులు మా ఎమ్మెల్యేలు ఏం చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు మొన్న కూడా బాబు గారు ఒక ఎమ్మెల్యేకి ఇలాగే సమక్ష పేరొద్దు, వద్దు సంయమనం పాటించండి, వాళ్ళు ఏం చేయలేరు, స్టార్టింగ్లో కదా అలా ఎగురుతూ ఉంటారు, ఒక 2-3 నెలలు ఆగితే అన్నీ సర్దుకుంటాయని చెప్తే ఆ ఎమ్మెల్యే కొద్ది ఫీల్ అయ్యారు కూడా, అరే ఒక ఎమ్మెల్యేగా ఉన్నవాడిని నేను ఎలాగ ఏది మంచి ఏది చెడో నాకు తెలియదా, నా ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు నా కార్యకర్తలకు ఇబ్బంది కలగడం నేను వాళ్ళకి అండగా నిలబడాలి కదా, ఇట్లా నా పర్సనల్ విషయాల్లో కూడా బాబు గారు జోక్యం చేసుకోవడం ఏంటా అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే వాపోయాడు. బట్ తర్వాత మిగతా నాయకులు కూడా లేదు బాబు గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, వాళ్ళు ఊరికే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కవ్వింపు చర్యలు దిగుతున్నారు, మీరు అలా ఇదైపోవద్దు అనే విధంగా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి సంయమనం పాటిస్తున్నారు. కానీ వీళ్ళు ఒక రకమైన వీళ్ళు గతంలో చేసిన వీళ్ళకి ఎవరికైనా మనస్సాక్షి ఉంటుంది కదండి, గతంలో చేసిన విషయాలకు భయపడి రివర్స్ ర్యాగింగ్ అనమాట, మాకు ఎమ్మెల్యే పిలిచి డబ్బులు అడుగుతున్నాడు,
ఎమ్మెల్యే పలానా కంపెనీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆ కంపెనీలో డబ్బులు అడుగుతున్నారు అని ఎట్లా లేనిపోను క్రియేట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మరికొద్దిగా ఎక్కువ ఇష్యూ అవుతుందా అవదా? ఇప్పుడు మొన్న హేమా గారు ఉన్నారు, డ్రగ్స్ దొరికిపోయిన తర్వాత దొరకలేదు నేను ఎక్కడే ఉన్నాను వీడియో చేయగానే పోలీసులకు మరికొంచెం కోపం వచ్చి మరో రెండు సెక్షన్లు ఎక్స్ట్రా యాడ్ చేశారా లేదా? ఇక్కడ కూడా వాళ్ళకి అలాంటి పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పుడు వంశీ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో ఎవరేం చేస్తారులే అన్నట్టుగా మావాడు చేశాడు, మా డ్రైవర్తో చేయించి, ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడు అది అందరికీ తెలిసిందని చాలా ఇంటర్వ్యూలు ఓపెన్గా ఇచ్చాడు ఆయన. మరి ఎవరిని దన్ను చూసుకొని ఇచ్చాడో, ఎవరిని బేస్ చేసుకుని ఇచ్చారో కానీ మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఒక్కడే కాదు సార్, కొడాల నాని కూడా కనబడలేదు ఈ మధ్య ఫ్రేమ్లో. జగన్ వెంట ఎప్పుడు నడిచేవాడు, ఇప్పుడు ఆయన కూడా కనబడలేదు. అవును, ఆయన కూడా రాజకీయాలకు దూరం. నేనేమంటున్నానంటే ఎంత ధైర్యంగా పోర్టుగాల్ లాగా మాట్లాడామని అనుకున్నారో ప్రజల ముందు, అరే వీళ్ళు పోర్టుగాల్ రా అనిపించుకున్నారో, చంద్రబాబు నాయుడు ఆడు ఓడిపోతాడు, ఆడు గెలిస్తే ఆడు జీవితాంతం ఆడు చెప్పులు కొడుకుతా, ఆడు మొహం ఆడాడు గెలుస్తాడు, ఇలాగే ఇదే ఇట్లాంటి ఫిల్తీ లాంగ్వేజ్ అసలు చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. కాకపోతే ఆ ప్రగల్భాలో లేదంటే ఆ మితిమీరిన వ్యాఖ్యలో ఇప్పుడేమున్నాయి? ఎక్కడ లేవు. మీరు అన్నట్టు మనుషులు కూడా కనబడట్లేదు. కొడాల నాని వ్యక్తి ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు కౌంటింగ్ నుంచి సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిన మనిషి, మరలా చంద్రబాబు వైజాగ్ ప్యాలెస్ సంబంధించి, ఋషికొండ ప్యాలెస్ సంబంధించి అది జగన్మోహన్ రెడ్డి అంటే అది జగన్మోహన్ రెడ్డి దేవుడు చెప్పారని చెప్పి ఆ ఒక్క విషయంలో మళ్ళీ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే ఊరికి నేను ఉన్నాను, నేనేం భయపడి పారిపోలేదు అన్నట్టు. మరి ఇంటి మీదకి దాడికి వెళ్తే మరి అప్పుడు కూడా ప్రతిఘటించవచ్చు కదా. ఇప్పుడు అంత ప్రజాదరణ ఉన్న వైసీపీ వాళ్ళు అయితే మీరు అందరూ అంటూ సోకాళ్ళు 40% 40% 10 సార్లు చెప్తున్నారు కదా, మరి ఆయన దాడికి వెళ్తే ఆయన అనుచరులైనా కాపాడుకోవాలి కదా. వాళ్ళ అభ్యర్థిని, వాళ్ళ వైసీపీ అభ్యర్థిని కొడాల నాని, ఆయన చుట్టుపక్కల ఉండే అభిమానులైనా రా ఎవర్రా మా నాయకుడి మీద రాళ్ళ దాడి గుడ్డు దాడి చేస్తారని చెప్పి బయటికి రావచ్చు కదా. వాళ్ళందరూ ఎందుకు రాలేదు? 40% అంటున్నారు కదా, మరి 40%లో 20% బయటకు వచ్చి ఆయనకి ఒక సర్కిల్లా నిలబడాలి కదా, కవచంలాగా ఎందుకు నిలబడట్లేదు అంటారు? అందరూ కొంతమంది భయభ్రాంతులకు లోనయ్యో, కొంతమంది మభ్య పెట్టడం వల్ల. ఎందుకంటే మాకు తెలిసిన ఒక పిన్ని గారు ఉన్నారు, ఆవిడకి ఇలాగే చెప్పారట, నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు, ఈసారి కానీ ఓటు వేయకపోతే నువ్వు ఎవరికి ఓటు వేసో మాకు తెలిసిపోద్ది, నెక్స్ట్ టైం పెన్షన్ తీసేస్తామని. సో అటువంటి వ్యక్తులు నచ్చకపోయినా భయంతో వేశారు. అలా వచ్చినవే ఇవి 40% ఏమో మేబీ ఐ థింక్ సో. సో అలాగా వంశీ గారు కానీ కొడాల నాని గారు కానీ చాలామంది కనబడలేరు. కనబడకుండా ఇప్పుడు అక్కడక్కడ ట్వీట్ల ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బట్ ఆ టీడీపీ కేసు విషయంలో కూడా గతంలో పటాభ్రమ లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. రఘురామ కృష్ణరాజు గారు లాంటి వ్యక్తుల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు, అంత ప్రజాప్రతినిధులు, ప్రజాదరణ వ్యక్తులను కూడా. ఇప్పుడు మీరు వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంత ధైర్యంగా స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎందుకు పారిపోవాలి? ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు కదా, అది కదా నాయకత్వ లక్షణాలు అంటే. చూద్దాం మరి, టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం అయితే సర్లే వాళ్ళ పాపరాలు పోతారు, మన సమయం పాటించాలన్నట్టుగానే ఉంది. బట్ కేసులు ఇలాంటి విషయాల్లో మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి